Hello friends, good evening, welcome back to our channel, Get Smart Daily. ఈ రోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన తోటకూర కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 100 గ్రాములు పెద్ద గోధుమ రవ్వ యాడ్ చేసుకోండి. పెద్ద గోధుమ రవ్వ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వెయిట్ లాస్కి అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా ఈ పెద్ద గోధుమ రవ్వ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ పెద్ద గోధుమ రవ్వ ఇష్టపడలేని వాళ్ళు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ కొలత అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కొలతతో కందిపప్పు తీసుకోండి. బాగా క్లీన్ చేసుకోండి. 2 కట్ల తోటకూర బాగా ఒలిచేసి క్లీన్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ కొలత రైస్ కందిపప్పు తీసుకుంటే క్యారెట్, బీట్రూట్ పెంచుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. 6 నుంచి 8 దొండకాయలు కట్ చేసుకొని వేసుకోండి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. టూ స్పూన్స్ గరం మసాలా వేయండి. 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ప్రెషర్ తగ్గాక ఓపెన్ చేయండి. తోటకూర కిచడీ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ అయిన తోటకూర కిచడీ పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా చాలా మంచి ఫుడ్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.